ఎవరు మీలో కోటీశ్వరులు? పులితెరలో వచ్చేటువంటి ఈ గేమ్ షోకి ఎంతగా ప్రజాదరణ లభించిందో చూసాం. మామూలుగా ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ షోస్కి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవ్వరు, ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న షో ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చింది హోస్ట్ ఎవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. కాబట్టి ఎన్టీఆర్ వస్తే ఎంటర్టైన్మెంట్ డోస్ డబల్ ధమాకానే. ఈ విషయం మరొకసారి ప్రూఫ్ అయింది. గతంలో బిగ్ బాస్ షో హోస్ట్ చేసినప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఇప్పుడు అంతకు మించి అనేలాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్తో తెగ క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో వచ్చినటువంటి వాళ్ళు తనని ఇష్టపడేవాళ్ళు, అభిమానులు అని తెలిసి వాళ్ళని మరింత ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ఎపిసోడ్స్ని ప్రేక్షకులే కాదు సెలబ్రిటీస్ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్కి బాగా క్లోజ్గా ఉండి ఎన్టీఆర్ని తమ్ముడుగా భావించే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎన్టీఆర్తో పాటు తన ఫ్యాన్ బేస్ ఎపిసోడ్ని చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్ నిజంగా మహేష్కి చాలా నచ్చిందని, అందుకే దీన్ని రీటెలికాస్ట్గా మరి సన్నెక్స్ట్ యాప్లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కొన్ని పిక్చర్స్ లీక్ అవడంతో ఇప్పుడు అవి కాస్త వైరల్గా మారాయి. మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ షోస్ని ఇంతగా ఇష్టపడుతున్నారంటే తన యాంకరింగ్ ఇంకెంత బాగుంది అనేది అన్నీ అబ్జర్వ్ చేస్తున్నట్టుగా సమాచారం.